హలో స్టూడెంట్స్, ఎ వెరీ వామ్ వెల్కమ్. మనం ఇప్పుడు కంటిన్యూస్గా జేఈ అడ్వాన్స్లో ర్యాంక్ పొందిన స్టూడెంట్స్కి లేదా జేఈ అడ్వాన్స్ అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్కి అపార్ట్ ఫ్రమ్ ఐఐటీస్ ఏఏ ఇన్స్టిట్యూట్స్లో అడ్మిషన్ పొందొచ్చు అనే సిరీస్లో భాగంగా ఈరోజు ఇంకొక ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే 2023లో ఇంజనీరింగ్ విభాగంలో 79th ర్యాంక్ని పొందిన ఇన్స్టిట్యూట్ ఇది, ఆర్జీఐపిటి, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ టెక్నాలజీ. తెలుగు రాష్ట్రాల్లో ఉండే స్టూడెంట్స్ ఈ ఇన్స్టిట్యూట్ని ఏ విధంగా రీచ్ అవ్వాలి అంటే లక్నో ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి అక్కడ నుండి ఆర్జీఐపిటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి. దానికి సంబంధించిన లింక్స్ లేదా లొకేషన్కి సంబంధించిన లింక్లని మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. అలహాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆర్జీఐపిటిని రీచ్ అవ్వచ్చు. అదేవిధంగా వారణాసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి కూడా ట్రైన్లో మీరు ఆర్జీఐపిటిని ఈ మూడు లొకేషన్స్ నుంచి, లక్నో, అలహాబాద్, వారణాసి నుండి ఎయిర్పోర్ట్స్కి రీచ్ అయ్యి అక్కడ నుంచి ట్రైన్ ద్వారా మీరు ఆర్జీఐపిటిని రీచ్ అవ్వచ్చు. లేదా రాయ్బరేలీ రైల్వే స్టేషన్లో దిగినట్టయితే అక్కడ నుండి కూడా ఆర్జీఐపిటికి వెళ్ళచ్చు. జయస్ రైల్వే స్టేషన్ నుంచి కూడా ఆర్జీఐపిటి రీచ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఏ ట్రైన్స్ వయా వెళ్తున్నాయి జయస్ మీద అనేవి కూడా వెబ్సైట్లో ఇచ్చారు లింక్, మీరు దాన్ని క్లిక్ చేసి చూసుకోండి ఒకసారి. 2023 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఇంజనీరింగ్ విభాగంలో 79th ర్యాంక్ వచ్చింది, ఇదివరకే డిస్కస్ చేసుకున్నట్టు. అదేవిధంగా ఇట్స్ అన్ అటానమస్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ యూనివర్సిటీ ఆయిల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అయిన ఓఎన్జీసీ, ఐఓసీఎల్, ఆయిల్, గెయిల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీస్కి అవసరమైన డొమైన్స్ని అందించే ఇన్స్టిట్యూట్గా ప్రఖ్యాత పేరుగాంచిన సంస్థ ఇన్స్టిట్యూట్ ఇది. This institute is having linkages with leading international universities also. International universities tho kuda link undi, so that you can pursue your MS courses in different countries anamata. Next, RGIPT UG courses, PG programs and research opportunities kuda andistundi. 2020కి ముందు కేవలం కెమికల్ ఇంజనీరింగ్ అండ్ పెట్రోలియం ఇంజనీరింగ్ బ్రాంచెస్ని లేదా ప్రోగ్రామ్స్ని మాత్రమే అందించేది ఇన్స్టిట్యూట్. కాకపోతే క్రమేణా కాలక్రమేణా డిమాండ్ని బట్టి, స్టూడెంట్ ఎన్రోల్మెంట్ డిమాండ్ని బట్టి కూడా చాలా బ్రాంచెస్ని వీళ్ళైతే పెంచడం జరిగింది. అవేంటి అనేది డిస్కస్ చేద్దాం. కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయబడిన బ్రాంచ్లు అయితే ఇండస్ట్రీకి ఏది కావాలో వాటిని ఇంట్రొడ్యూస్ చేశారని చెప్పొచ్చు. మీరు చూసినట్టయితే ఒక్కొక్క బ్రాంచ్ మేజర్ అండ్ మైనర్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. వాటిని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే, రెస్పెక్టెడ్ బ్రాంచెస్లో ఎక్స్పర్ట్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్, అవసరమైన స్కిల్స్ని అన్నింటినీ నేర్చుకోవడమే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది. అదే టెక్నాలజీ ఎడ్యుకేషన్ అనేది ఏంటి అంటే, బ్రాడ్ బేస్డ్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఆఫ్ బోత్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ అనలిటికల్ అండ్ ఇన్నోవేటివ్ స్కిల్స్ అన్నమాట. ఇలాంటి క్వాలిటీ బేస్డ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో బ్రాడ్ ఫౌండేషన్, డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పర్టైజ్ ఇన్ సబ్జెక్ట్ ఆఫ్ స్పెషలైజేషన్ ఇంక్లూడింగ్ స్కిల్స్, ఏ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ కానీ, టెక్నికల్ కానీ, అనలిటికల్ కానీ, యువర్ మేనేజరియల్ స్కిల్స్ కానీ, వీటిని మీరు ఎప్పుడైతే ఎన్హాన్స్ చేసుకుంటారో అప్పుడే క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఆర్జీఐపిటీలో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ గోల్ ఏంటి అంటే, లెర్న్ ద కాన్సెప్ట్స్ అండ్ డెవలప్ ద స్కిల్స్ రిలేటెడ్ టు దర్ రెస్పెక్టివ్ డిసిప్లైన్స్. అదేవిధంగా అండ్ హ్యాస్ అ బ్రాడ్ బేస్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సైన్స్. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే, బిల్డ్ ద క్యారెక్టర్ వైల్ యు ఆర్ స్టడీయింగ్ ఇన్ ఆర్జీఐపిటీ, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్స్ లైఫ్. క్యారెక్టర్ లేకపోతే యు ఆర్ నాట్ గోయింగ్ టు సక్సెస్ ఇన్ ద సొసైటీ. ద బేసిక్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యూజీ ప్రోగ్రామ్ ఈస్ ఏబీసీ కాన్సెప్ట్. వీ కాల్ ఇట్ యాజ్ ఏబీసీ కాన్సెప్ట్. ఏ అంటే ఏంటి అంటే అకాడమిక్ ప్రొఫిషియన్సీ, బి బిల్డ్ యువర్ క్యారెక్టర్, 3 ఈస్ అక్వైరింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ద హోలిస్టిక్ డెవలప్మెంట్. ఆర్జీఐపిటి బీటెక్ ప్రోగ్రామ్స్ కింద కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్లో మళ్ళీ మేజర్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ చదవచ్చు. అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్లో మేజర్ పెట్రోకెమికల్స్ అండ్ పాలిమర్స్ ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మేజర్ ఈ వెహికల్ టెక్నాలజీ నేర్చుకోవచ్చు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, జియో సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్. ఈ ప్రోగ్రామ్స్ని బీటెక్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కింద అందిస్తుంది ఆర్జీఐపిటి. అదేవిధంగా 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్, ఐడిడి ప్రోగ్రామ్ని కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో అందిస్తుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్లైడ్స్లో నేను ప్రోగ్రామ్స్ ఏ ప్రోగ్రామ్స్ని అందిస్తుంది, ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి, మేజర్
ఏం తీసుకోవాలి, మైనర్ ప్రోగ్రామ్స్గా ఏం చదవాల్సి ఉంటుంది, లేదా మీకు ఈ ఇంజనీరింగ్ బ్రాంచ్కి లేదా ప్రోగ్రామ్కి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. కెమికల్ ఇంజనీరింగ్లో నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చి 60 సీట్స్ ఉన్నాయి, డ్యూరేషన్ వచ్చి 4 ఇయర్స్. మైనర్ ప్రోగ్రామ్స్గా మీరు మళ్ళీ కెమికల్ ఇంజనీరింగ్ తీసుకుంటూ ఇందులో మైనర్ ప్రోగ్రామ్గా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకోవచ్చు, లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేయొచ్చు, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ తీసుకోవచ్చు, లేదా ఎనర్జీ మేనేజ్మెంట్ కానీ బిజినెస్ కమ్యూనికేషన్ ఏదో ఒకటి తీసుకొని మీరు మైనర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ని కూడా కంప్లీట్ చేయొచ్చు అలాంగ్ విత్ కెమికల్ ఇంజనీరింగ్. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, హెడ్ది ఉంది, అదేవిధంగా డియూజీసీ నెంబర్ కూడా ఉన్నాయి. ఇవి కాంటాక్ట్ నెంబర్స్, మీకు ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దెమ్ డైరెక్ట్లీ. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కూడా 4 ఇయర్స్ డ్యూరేషన్ ఇది, నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చి 60 ఉన్నాయి. మైనర్ ప్రోగ్రామ్స్ కింద మీరు పెట్రోలియం కానీ, కెమికల్, ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ మేనేజ్మెంట్, బిజినెస్ కన్సల్టింగ్ ఏదో ఒక బ్రాంచ్ని తీసుకొని మీరు పర్సీ చేయొచ్చు మైనర్ ప్రోగ్రామ్గా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుతూ కూడా. వాటికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగే కాకుండా కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ ఇంజనీరింగ్ చేసే అవకాశం కూడా ఉంది ఇన్స్టిట్యూట్లో. వీటితో పాటు మైనర్ ప్రోగ్రామ్స్ కింద మీరు పెట్రోలియం ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎనర్జీ మేనేజ్మెంట్, అదేవిధంగా బిజినెస్ కన్సల్టెన్సీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో భాగంగా మేజర్ ఈ వెహికల్ టెక్నాలజీ చదవాల్సి ఉంటుంది. మైనర్ ప్రోగ్రామ్స్ కింద కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమికల్, పెట్రోలియం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎనర్జీ మేనేజ్మెంట్, బిజినెస్ కన్సల్టింగ్, వీటిలో ఏదో ఒకటి ఆప్ట్ చేసుకొని మైనర్ ప్రోగ్రామ్లో కూడా అండర్ 4 ఇయర్స్ డ్యూరేషన్లో మీరు కంప్లీట్ చేసేయచ్చు అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చి 50 ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో భాగంగా నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చి 50 ఉన్నాయి. 4 ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్ ఇది బీటెక్ ప్రోగ్రామ్. మైనర్ ప్రోగ్రామ్స్ కింద మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమికల్, పెట్రోలియం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎనర్జీ మేనేజ్మెంట్, బిజినెస్ కన్సల్టింగ్, వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మైనర్ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చి 50 సీట్స్ని ఆఫర్ చేస్తుంది ఆర్జీఐపీటీ. మైనర్ ప్రోగ్రామ్స్ కింద మీరు పెట్రోలియం ఇంజనీరింగ్, కెమికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎనర్జీ మేనేజ్మెంట్, బిజినెస్ కన్సల్టింగ్, వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్జీఐపీటీలో జియో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇందులో నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చి 20 ఉన్నాయి. కంప్యూటర్ మైనర్ ప్రోగ్రామ్స్ కింద కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎనర్జీ మేనేజ్మెంట్, బిజినెస్ కన్సల్టింగ్, వీటిలో ఏదో ఒకటి ఆప్ట్ చేసుకోవచ్చు మైనర్ ప్రోగ్రామ్స్ కింద. డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ కింద మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ప్రోగ్రామ్ని అందిస్తుంది. ఇందులో నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చి 60 సీట్స్ ఉన్నాయి. మైనర్ ప్రోగ్రామ్ కింద మీరు పెట్రోలియం ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎనర్జీ మేనేజ్మెంట్, బిజినెస్ కన్సల్టింగ్, వీటిలో ఏదో ఒకటి ఆప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పెట్రోలియం ఇంజనీరింగ్లో భాగంగా మీరు మైనర్ ప్రోగ్రామ్స్ కింద కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎనర్జీ మేనేజ్మెంట్, బిజినెస్ కన్సల్టింగ్, వీటిలో ఏదైనా ఆప్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చి 60 సీట్స్ ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్ లో భాగంగా మేజర్ మీరు పెట్రోకెమికల్స్ అండ్ పాలిమర్ ఇంజనీరింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మైనర్ ప్రోగ్రామ్స్ కింద మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎనర్జీ మేనేజ్మెంట్, బిజినెస్ కన్సల్టింగ్, వీటిలో ఏదో ఒకటి ఆప్ట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చి 30 సీట్స్ ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్లో మీరు మేజర్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ కూడా చేసే అవకాశం ఉంది ఇన్స్టిట్యూట్లో. ఇందులో 30 సీట్స్ని ఆఫర్ చేస్తుంది ఆర్జీఐపీటీ. మైనర్ ప్రోగ్రామ్స్ కింద మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎనర్జీ మేనేజ్మెంట్, బిజినెస్ కన్సల్టింగ్, వీటిలో ఏదో ఒకటి ఆప్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా పెట్రోలియం ఇంజనీరింగ్లో కూడా మేజర్ ఇన్ అప్లైడ్ పెట్రోలియం జియో సైన్సెస్ కూడా చేసే అవకాశం ఉంది. ఇది కూడా 20 సీట్స్ని మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో కూడా మైనర్ ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. అవి వాటిని ఇక్కడ మీరు చూడగలరు. నెక్స్ట్ లాస్ట్ ప్రోగ్రామ్ అండ్ యూజీ ప్రోగ్రామ్స్ కింద దీన్ని ఐడిడి అంటారు. అంటే ఐడిడి అంటే ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అన్నమాట. ఇందులో మీరు బీటెక్ అండ్ ఎంటెక్ ఒకేసారి కంప్లీట్ చేస్తారు. కాకపోతే డ్యూరేషన్ వచ్చి 5 ఇయర్స్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ సీట్స్ 40 ఉన్నాయి. ప్రోగ్రామ్ పేరు వచ్చి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మైనర్ ప్రోగ్రామ్ కింద మీరు పెట్రోలియం ఇంజనీరింగ్ని కానీ, కెమికల్ ఇంజనీరింగ్ని కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ని కానీ, ఎనర్జీ మేనేజ్మెంట్ని కానీ, లేదా బిజినెస్ కన్సల్టింగ్ని కూడా ఆప్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది.
ఆర్జీఐపీటీలో చదవడం ద్వారా మీకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎందుకంటే ఆర్జీఐపీటీకి లింకేజెస్ ఉన్నాయి చాలా ఇండస్ట్రీస్తో. అదేవిధంగా ఎంఓయూస్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా ఉన్నాయి. సో చాలా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ అందుతూ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ద్వారా, డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ద్వారా కూడా. ఆర్జీఐపీటీలో ఎర్న్ వైల్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది, అంటే చదువుకుంటూ కూడా మీరు ఎర్న్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది త్రూ డిఫరెంట్ వేరియస్ యాక్టివిటీస్ ద్వారా, అకాడమిక్ యాక్టివిటీస్ ద్వారా. అదేవిధంగా స్టూడెంట్ వెల్ఫేర్ కూడా ఉంది, వెల్ఫేర్ ఫండ్ని కలెక్ట్ చేసి నీడీ ఉన్న స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఉన్నాయి అకాడమిక్ పరంగా కానీ లేదా ఇండస్ట్రియల్ పరంగా కానీ. అకాడమిక్ పరంగా మీరు ఎంఎస్ చేయాలనుకుంటే డిఫరెంట్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో లింకేజెస్ ఉన్నాయి. ఇండస్ట్రీ పరంగా చూసుకున్నట్టయితే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండడం ద్వారా కొన్ని ఇండస్ట్రీస్ వచ్చి, నేను చెప్పాను కదా ఇప్పుడు ఆయిల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ వచ్చి మిమ్మల్ని ఇంటర్న్షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇన్ కేస్ మీ పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్టరీ ఉన్నట్టయితే పీపీఓని కూడా ఆఫర్ చేస్తాయి. పీపీఓ అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అనమాట, మళ్ళీ మీరు ఇంకో కంపెనీని వెతుక్కోవాల్సిన అవసరం లేదు, అదే కంపెనీలో జాబ్ చేసే అవకాశం కూడా లభిస్తుంది. ఇవే కాకుండా కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. డిజైన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఉంది ఆర్జీఐపీటీలో, అదేవిధంగా ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. ఇవన్నీ కూడా ఎవరైతే క్రేవింగ్ ఉంటుందో, ఏ స్టూడెంట్కైనా సక్సెస్ అవ్వాలి, ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్న రిసోర్సెస్ని అన్నిటినీ నేను యూటిలైజ్ చేసుకొని నేను ముందుకెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్కి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. వీటితో పాటు చాలా కౌన్సిల్స్ కూడా ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ అని, స్పోర్ట్స్ కౌన్సిల్ అని, సోషల్ కౌన్సిల్ అని, కల్చరల్ కౌన్సిల్ అని, ఈ విధంగా చాలా కౌన్సిల్స్ కూడా ఉన్నాయి ఇన్స్టిట్యూట్లో. బీయింగ్ ఏ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ హాస్టల్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది. హాస్టల్ రూమ్స్ ఆర్ విత్ అడిక్వేట్ మూవింగ్ స్పేస్ అండ్ ప్రాపర్ వెంటిలేషన్. మెస్ ఫెసిలిటీ వచ్చి 200 స్టూడెంట్స్ సీటింగ్ కెపాసిటీ ఉంది. అదేవిధంగా ఫర్నిష్డ్ రూమ్స్ విత్ బెడ్, స్టడీ టేబుల్, చైర్, అదేవిధంగా అల్మారా, ఫ్యాన్ అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఆర్ఓ వాటర్ కూడా ఉంది, రౌండ్ ద క్లాక్ పవర్ బ్యాకప్ ఫెసిలిటీ ఉంది. ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఆర్జీఐపీటీ, మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఇంకా డీటెయిల్డ్గా చూసుకోవచ్చు. ఇందులో అడ్మిషన్ పొందాలి అనుకుంటే జేఈ అడ్వాన్స్డ్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది, లేదా ఇన్ కేస్ జేఈ అడ్వాన్స్డ్ ద్వారా అప్లై చేసుకునే స్టూడెంట్స్ తక్కువ ఉండి సీట్స్ మిగిలిపోయినట్టయితే జేఈ మెయిన్స్ ద్వారా కూడా అడ్మిషన్ తీసుకుంటారు. జేఈ మెయిన్స్ ద్వారా వెళ్ళినట్టయితే అగ్రిగేట్ 80% మార్క్స్ అయితే క్లాస్ 12లో వచ్చి ఉండాలి. డ్యూరింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు జేఈ అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. లేదు ఇన్ కేస్ సీట్స్ మిగిలిపోయాయి అంటే జేఈ మెయిన్ స్టూడెంట్స్ని తీసుకుంటారు, కాకపోతే 80% అగ్రిగేట్ ఉన్న స్టూడెంట్స్ని కన్సిడర్ చేస్తారు. మినిమం అయితే 60% అగ్రిగేట్ మార్క్స్ వచ్చి ఉండాలి జేఈ అడ్వాన్స్ ద్వారా అప్లై చేసుకునే స్టూడెంట్స్. అదేవిధంగా 55% అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చి ఉండాలి. అప్లికేషన్ అనేది మీరు ఇండివిజువల్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జోసా ద్వారా కౌన్సిలింగ్ జరగదు, కేవలం ఆర్జీఐపీటీ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో అడ్మిషన్స్ పోర్టల్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది, విచ్ ఈస్ నాన్ రీఫండబుల్. 600 రూపీస్ అంటే 708 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ 708 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అదర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అందరూ కూడా 1416 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇంపార్టెంట్ డేట్స్లో ఫస్ట్ రౌండ్ ఆఫ్ అడ్మిషన్కి సంబంధించి ఓపెనింగ్ డేట్ ఆల్రెడీ 5th జూన్న ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంది పోర్టల్. లాస్ట్ డేట్ వచ్చి రిసీవింగ్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చి ఫస్ట్ రౌండ్కి సంబంధించి 4th జూలై ఈజ్ ద లాస్ట్ డేట్, అంటే ఇంకా 3 రోజులు ఉంది. 4వ తేదీ 2023 జూలై 4th ఈజ్ ద లాస్ట్ డే. అండ్ డిక్లరేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చి 6th జూలైన డిక్లేర్ చేస్తారు. మీరు వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండాలి. లాస్ట్ డేట్ ఫర్ సీట్ బ్లాకింగ్ బై పేయింగ్ 30,000 రూపీస్ పే చేసి సీట్ని బ్లాక్ చేసుకోవాలి. దీనికి లాస్ట్ డేట్ వచ్చి 10th జూలై ఈజ్ ద లాస్ట్ డేట్. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ బ్యాలెన్స్ అమౌంట్, ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే ఫస్ట్ రౌండ్కి సంబంధించి 15th రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా కూడా పే చేయాల్సి ఉంటుంది. అది ఎంత అనేది నేను డిస్కస్ చేస్తాను మీతో. నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఆఫ్ అడ్మిషన్కి సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అప్లికేషన్స్ ఫర్ రౌండ్ 2కి వచ్చి 16th జూలై ఈజ్ ద లాస్ట్ డేట్. అండ్ అదేవిధంగా డిక్లరేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చి
సెకండ్ రౌండ్కి సంబంధించి 18th జూలై డిక్లేర్ చేస్తారు. లాస్ట్ డేట్ ఫర్ సీట్ బ్లాకింగ్ బై పేయింగ్ 30,000 రూపీస్ వచ్చి 22nd జూలై ఈజ్ ద లాస్ట్ డేట్. అదేవిధంగా రిమైనింగ్ ఫీ సెకండ్ రౌండ్కి సంబంధించి 27th పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ రిపోర్టింగ్ అట్ క్యాంపస్, క్యాంపస్కి 4th ఆగస్ట్న ఫ్రైడే రోజు మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ది ఎంటైర్ అడ్మిషన్ ప్రాసెస్ విల్ బి ఆన్లైన్ ఓన్లీ. సో మీకు ఇంకా సెకండ్ రౌండ్ తర్వాత మిగిలిపోయిన సీట్స్ ఉన్నా కూడా వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉన్నట్టయితే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వెబ్సైట్లో తెలుస్తూ ఉంటుంది. సో ఈ ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్కి సంబంధించిన స్టూడెంట్స్కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ 5th and 6th ఆగస్ట్న నిర్వహిస్తారు. అదేవిధంగా క్లాసెస్ 7th ఆగస్ట్ నుండి కండక్ట్ చేస్తారు. ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ పర్ సెమిస్టర్ బీటెక్ ప్రోగ్రామ్ కింద 1,43,300 పే చేయాల్సి ఉంటుంది. ఐడిడి ప్రోగ్రామ్ అయితే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ అయితే 1,44,300 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే 1,18,300 ఫర్ బీటెక్, ఐడిడికి 1,19,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇవి సెమిస్టర్ వైజ్ పే చేయాల్సి ఉంటుంది. మెస్ అడ్వాన్స్ 20,000 రూపీస్ పర్ సెమిస్టర్ పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ బీటెక్ అనేది ప్రతి ఒక్కరికి కామన్ కాబట్టి థర్డ్ సెమిస్టర్ నుండి మీరు మైనర్ ప్రోగ్రామ్ని ఆప్ట్ చేసుకుంటారు. ఈ మైనర్ ప్రోగ్రామ్ ఎవరైతే ఆప్ట్ చేసుకుంటారో ఆ స్టూడెంట్ సపరేట్గా 10,000 రూపీస్ పర్ సెమిస్టర్ పే చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్స్టిట్యూటే కొలేటరల్ ఫీ ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీని కూడా అందిస్తుంది విత్ కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్కి కొలేటరల్ ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్ని కూడా అందిస్తుంది. ఈ ఎడ్యుకేషన్ లోన్ అనేది మీరు ఎప్పుడైతే అడ్మిషన్ పొందుతారో ఆ రోజే మీరు అప్లై చేసుకోవచ్చు. మెస్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి ఈ లోన్లో. 2020 కంటే ముందు కేవలం పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ మాత్రమే ఉండింది. తర్వాత మాత్రమే మిగతా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. సో 2023లో బయటకు వచ్చిన స్టూడెంట్స్కి ఇవి హయ్యెస్ట్ ప్యాకేజెస్ అని చెప్పొచ్చు. ఏ కంపెనీ ఎంతెంత ప్యాకేజ్ ఆఫర్ చేసింది, ఈ కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ప్లేస్మెంట్స్ ఇవి. టోటల్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ 32 స్టూడెంట్స్ని తీసుకుంది. హయ్యెస్ట్ ప్యాకేజ్ అయితే 18 లాక్స్ దాకా ఉంది. సో మినిమం వచ్చి 6 లాక్స్ ఉంది. యావరేజ్ సిటీసి 10.33 ఉంది. ఇది కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించినది. నెక్స్ట్ 2024లో మీకు ఇప్పుడు ఏదైతే 20 తర్వాత ఇంట్రొడ్యూస్ చేశారో ఆ బ్రాంచెస్కి సంబంధించిన ప్లేస్మెంట్స్ని చూసే అవకాశం కలుగుతుంది. ఆర్జీఐపిటీ వెబ్సైట్లో పొందుపరిచిన విశేషాలన్నింటినీ కూడా నేను డిస్కస్ చేశాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్జీఐపిటీ. ఎవరైనా అక్కడ స్టూడెంట్స్ చదువుతూ ఉన్నా కూడా కొత్త స్టూడెంట్స్కి మీరు కొంచెం గైడ్ చేస్తే చాలా బాగుంటుంది. కమెంట్స్ రూపంలో ఇన్స్టిట్యూట్ బాగుందా బాగాలేదా అనేది యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్స్ బాక్స్ ఆల్సో, సో దట్ వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో దే విల్ రియలైజ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆర్జీపీటీ అని. కమెంట్స్ ఆర్ వెల్కమ్. అండ్ ఆల్సో ఎవరైనా ఎలిజిబుల్ స్టూడెంట్స్, మెయిన్ ఉన్న జేఈ మెయిన్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోండి. 80% వచ్చినట్టయితే, అది జనరల్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 55-60% ఉన్నా కూడా మీరు కూడా అప్లై చేసుకోండి. ఇన్ కేస్ జేఈ అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ లేకపోతే మీకు అవకాశం కల్పిస్తుంది ఆర్జీఐపీటీ. చాలా సీట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ 400 సీట్స్ దాకా ఉన్నాయి. సో అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.